ప్రభుత్వం ప్రకటన చేసి చేయండి ఈ రైతులల్లో ఒక పెద్ద సమస్య ఏర్పడ్డది అనుమానం ఏర్పడ్డది ఎలాంటి రకాలు వేయాలి సన్న రకం ఇస్తే రేపు పంట దిగుబడి తగ్గితే ఎవరు బాధ్యత రేపు పురుగులు తెగుళ్లు వచ్చేసి పంట నాశనం అయిపోతే చెడిపోతే ఎవరు బాధ్యత ఇదన్నది ఒకటైతే తప్పనిసరిగా ఈ సమస్యను రైతులు చెప్తూ తప్పనిసరిగా శాస్త్రపరంగా మేము రైతుల తరపు నుంచి ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే దయచేసి ఒక ప్రకటన చేయండి అంటే సన్న రకాలు దొడ్డ రకాలు మిశ్రమంగా 50-50% సాగు చేయటం శ్రేయస్కరము ఇటు పంట సాగు శ్రేయస్కరము రేపు మార్కెట్ శ్రేయస్కరము కానీ ఇవన్నీ చూసుకోండి 50% విస్తీర్ణంలో సాగు చేసినటువంటి సన్న రకాలు మన తెలంగాణ ప్రజలు తినడానికి సరిపోతుంది మిగతా 50% తక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి దొడ్డ రకాలు మనం తప్పనిసరిగా పండించినటువంటి వరి ధాన్యాన్ని బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉంది అది అవుతూనే ఉంది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో అంటే ఇది పద్ధతిలో అనవసరమైనటువంటి జోక్యం ప్రభుత్వం చేసుకొని రైతులను సమస్యకు ఒక గురి చేసింది ఏ రకం వేయాలి ఏ రకం వేస్తే రేపు ప్రభుత్వం కొంటుందా లేదా అన్నది ఒక అనుమానంగా ఉంది ఇది శాస్త్రపరంగా మేము ఇంకొకటి కోరిక ఏంటంటే పత్తి విస్తీర్ణం ఇప్పటికే తెలంగాణలో ఎక్కువైంది ఇంకా పత్తి విస్తీర్ణం ఎక్కువైనట్టయితే రేపు రానున్న రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులలో సమస్య ఏర్పడితే ఈ ఎగుమతులలో సమస్య ఏర్పడ్డప్పుడు పత్తికి ధర చాలా సమస్య అవుతుంది అలాగే పశువులకు మేత లేకుండా పప్పుదినుసులు లేకుండా నూనె గింజలు లేకుండా ఈ భూసారాన్ని చాలా సమస్యలు కాబట్టి పత్తి విస్తీర్ణాన్ని పెంచే ప్రయత్నం దయచేసి ప్రభుత్వం చేయొద్దు మీరు విత్తనాలు ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారని లేకుంటే పత్తులు అంటే పత్తిని మామూలుగా ప్రైవేట్ కంపెనీలు కొనుక్కుంటున్నాయి అంటే వ్యాపారస్తులు కొంటున్నారు లేకుంటే కేంద్రం కొంటుంది అన్నటువంటి ఆలోచన కొద్దీ పత్తి విస్తీర్ణాన్ని పెంచాలన్నటువంటి సూచన ఏ శాస్త్రవేత్త ఎవరు కూడా స్వాగతించట్లేదు ఇప్పటికే మన దగ్గర పత్తి విస్తీర్ణం పెరిగింది తగ్గియాలన్నటువంటి కోరికనే ఉన్నది కాబట్టి పత్తి మీదనే పత్తి ఒకటే పెద్దగా రైతుకు లాభసాటిగా ఉంటున్నటువంటి ఆలోచన మంచిది కాదు నీటి వసతి పెరుగుతుంది తెలంగాణలో కాబట్టి నీటి వసతి కలిగించినటువంటి ప్రభుత్వం ఆ నీటిని సగ్రమ ఉపయోగించుకోవాలంటే మంచి పంటల ప్రణాళిక కూడా కావాలి కాబట్టి అది ఇతర పంటలు చాలా స్వల్పకాలిక పంటలు చాలా లాభసాటిగా ఉండేటువంటి పంటలు ఉన్నాయి ఈ పంటలకు మీరు మార్కెట్ సపోర్ట్ చేసి ఈ పంటలను వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఎగుమతి చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక మంచి పంటల ప్రణాళిక రైతుల ఆలోచనకు శాస్త్రవేత్తల ఆలోచనకు అనుగుణంగా తయారు చేసి ఇస్తే ఇది శాశ్వతంగా నిలబడుతుంది తెలంగాణ ప్రాంతాన్ని భూములను నీటి వసతిని బట్టి కూర్చోండు కాబట్టి నీటి వసతి కలిగించినటువంటి ప్రభుత్వం ఒక మంచి పంటల ప్రణాళికను తయారు చేసి అందరి ఆలోచనకు అనుగుణంగా తయారు చేసి అందరూ అంటే ఆచరించే విధంగా ఒకటి మంచి ప్రణాళిక ఇస్తారని